మార్నింగ్ వదినా. ఏంటి మీ అన్నయ్య జేబులో దొంగతనం చేస్తున్నావు? దొంగతనం కాదదినా, కాలేజ్ ఫీజు కట్టాను తీసుకున్నా. అడిగి తీసుకుంటే తీసుకున్నట్టు, నువ్వు ఇప్పుడు చేసిన దాన్ని దొంగతనమే అంటారు. ఇది నాకు అలవాటే వదినా, నేనప్పుడు అన్నయ్య అడగకుండా తీసుకుంటాను, అడిగి తీసుకుంటేనే తిట్టాడు. అదంతా ఇంతకు ముందు, ఇప్పుడు నేను ఒక దాని ఉన్నాను కదా, ఇక నుంచి నీకేం కావాలన్నా నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందిగా? జేబులో పెట్టు. అలాగే. ఇప్పుడు అడుగుతున్నా వదినా, కాలేజ్ ఫీజు కట్టాలి, ఒక 600 కావాలి. డబ్బులు లేవు గిబ్బులు లేవు, బయటికి వెళ్ళు. ఏయ్ చూడు, ఇక ముందెప్పుడు నన్ను అడగకుండా జేబులో చెయ్యే కాదు, ఈ గదిలో కాలు కూడా పెట్టడానికి వీల్లేదు, గుర్తుంచుకో. రాజు. ఏంటన్నయ్య? ఫీజు కట్టడానికి ఆఖరి రోజన్నా? అవునన్నయ్య. మరి చిన్నయ్య దగ్గర తీసుకుంటానన్న తీసుకున్నావా? తీసుకున్నా అన్నయ్య. వాళ్ళు లేడు కదరా. చిన్నదా పిలిచి మరీ ఇచ్చిందన్నయ్య. సరే సరే ఇది ఉంచు. వద్దన్నయ్య, ఖర్చులు కానీ 200 ఎక్స్ట్రా ఇచ్చింది. సరేరా ఉంచు. రాజు, ఇక నుంచి నీకు డబ్బు కావాలంటే నా జేబు నుంచి మాత్రమే తీసుకో. జానకి, జానకి నిన్నే తమ్ముడు జేబు నుంచి డబ్బులు తీసుకున్నాడా? లేదు, దొంగతనం చేశాడు. దొంగతనమా? మరి అడగకుండా తీసుకుంటే దొంగతనం కాదా? ఏంటే, నా తమ్ముడు నా జేబు నుంచి డబ్బులు తీసుకోవాలంటే నిన్నెందుకు అడగాలి? ఇంకోసారి వాణ్ణి నోటుతో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేత్తో చెప్పాల్సి వస్తుంది. ఏంటో నువ్వు చేసిన పని? అది కాదన్నయ్య. ఏది కాదు? అది నిన్ను దొంగ అనగానే వదినాన్ని చూడకుండా లాగి చెంప మీద ఒకటి కొట్టుంటే గర్వపడేవాడిని. అయ్యో అలా అనకన్నయ్య, అయినా వదినటి తల్లితో సమానం కదా, పైగా నన్ను వదినేం అనలేదు. అవన్నీ నాకు తెలుసు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. వదనయ్య పెద్దనే ఇచ్చాడు, మరి నేనెవర్రా? అన్నయ్యే. అన్నయ్యనే కదా, కాదనకుండా డబ్బు తీసుకో. సరే అన్నయ్య. నీకు డబ్బు అవసరం అయితే నా జేబు నుంచి తీసుకోవాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని చదువు పాటు తీసుకోకరా. అలాగే అన్నయ్య.